ఇస్లాం ప్రశ్నలకు సమాధానం కదా భక్తి. అది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 11 అంతే కదా, క్రీస్తు శకం 11 12 ఈ సంవత్సరం. అయితే భక్తి ఉద్యమం అనేది ప్రయాణం ఆది శంకరాచార్యుడితోనే ప్రారంభం. కానీ ఆది శంకరాచార్యుడు భక్తి ఉద్యమకారుల్లో లేడు, అది మాత్రం గమనించాలి. ఆది శంకరాచార్యుడు అనేవాడు క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందినవాడు. కానీ భక్తి ఉద్యమం అప్పుడు రాలేదు. భక్తి ఉద్యమం ఎప్పుడు వచ్చింది? ఇస్లాంలో ఉండే లేదా హిందూ మతంలో ఉండే లోపాలను ఇస్లాం ఎత్తి చూపినప్పుడు నాటి భక్తి ఉద్యమకారులు హిందూ మతాన్ని సంస్కరించడానికి వచ్చింది భక్తి ఉద్యమం. కానీ దీని గమనం ఆది శంకరాచార్యుడితోనే ప్రారంభమైంది. అందుకే ఇతను కూడా మనము ఒక భక్తి ఉద్యమకారుడు కానీ చెప్పుకుంటుంది. అది గుర్తుంచుకోండి. పాయింట్ అర్థమైందండి. ఆది శంకరాచార్యుడు భక్తి ఉద్యమకారుడు కాదు, కానీ ఆది శంకరాచార్యుడు ఆ సమయంలో ఇలాంటి ఇస్లాం ప్రశ్నలు కానివ్వండి, ఇతర రకాలైన సంక్షోభాలు లేని సమయంలో కూడా భక్తిని ప్రచారం చేశాడు. అర్థమైంది. అందుకే భక్తి ఉద్యమ గమనం ఎవరితో ప్రారంభమైందంటే ఆది శంకరాచార్యుడు. ఓకే, ఇక్కడ మాకు